అనుపమ్ ఖేర్ గారి పేరేంటి? చెప్పాలి, దీంట్లో క్వశ్చన్స్ ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పాలి కదా. యాక్చువల్లీ ట్రైలర్ చూస్తున్నంత సేపు అయితే మిమ్మల్ని చూస్తారు లేదా అనుపమ గారిని చూస్తారు అంతే కదా? నీ కోరిక మేరగా కిరాక్ పార్టీ సినిమా చూసారు కదా, కిరాక్ పార్టీ పిండాయి అనుకుంటున్నా అడగాలని చెప్పి. ప్లీజ్ అడగండి. మీరు ఎంత అంటే మీరు వచ్చిన కొత్తలో అయితే మీరు కొన్ని మూవీస్ చేశారు ఆఫ్టర్ ఆఫ్టర్ హ్యాపీ డేస్. అవునండి. తర్వాత వన్స్ ఒకసారి మీరు మూవీ చేశాక అప్పటి నుంచి మీకు ఎప్పుడు అనిపించింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేయాలని చెప్పేసి? నో, ప్రీవియస్లీ ఆఫ్టర్ ఎప్పుడైతే కార్తికేయ మూవీ నేను చూసానో ఆ రోజు నేను బిగ్ ఫ్యాన్ అన్నా మీకు. అండ్ మీరు తీసిన ప్రేమం అవ్వచ్చు లేదు అంటే నాకైతే సవ్యసాచి ద బెస్ట్ మూవీ ఐ థింక్ సో. లిటరలీ అన్న నేను చెప్తున్నా, సవ్యసాచి మూవీ నేను ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ లో ఒక కట్ ఉంటుంది నాకు చేతి కొట్టేసింది, అతను బైక్ తో హ్యాండ్ పట్టుకొని ఒక చేతితో లిట్టరు కదా, ఆ షాట్ కోసం నేను ఆల్మోస్ట్ సవ్యసాచి మూవీ 4 టైమ్స్ చూసాను అన్న. అండ్ ఇంటర్వ్యూ సీన్ అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉందన్న, ఈ సినిమాలో నాకు ట్రైలర్ కనిపించింది బట్ ఈగర్లీ మిస్సింగ్ సత్య. నేనైతే కార్తికేయ మూవీలో సత్య క్యారెక్టర్ అంతా బెస్ట్ క్యారెక్టర్ నాకు అనిపించింది కామెడీ క్యారెక్టర్ లో, బట్ ఐ థింక్ ఈ సినిమాలో సత్య ఎందుకు ఉన్నాడు అంటే సినిమాలో ఒక 10 నిమిషాల తర్వాత కథ ద్వారకా వెళ్తుందన్నమాట. సో ద్వారకా సులేమాన్ అన్న యాక్చువల్లీ నేను శ్రీను అన్న పేరు మార్చున్నాను. నేను ఇగో మరి నమ్మరే ఒకసారి సీరియస్ గా అన్న, నేను మీకోసమే అన్న శ్రీను అన్న. మేబీ ఇక్కడ ఎవరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నేను ఒక ఓన్లీ వన్స్ నేను బింబిసార చూసిన తర్వాత మీకోసం నేను సినిమా 2 టైమ్స్ చూసాను. ఎందుకంటే
నీ డైలాగ్స్ నేను రోజు రిపీట్ చేశాను అండ్ థాంక్యూ నా థాంక్యూ ఈ ప్రేమకి మానేశని హర్ష గారు ఇటు సైడ్ కూడా ఒక్కసారి సో మైక్ ఎవర్ తీసుకున్నారు వాళ్ళు ఎంత పని ఏంటన్న అబ్బో మీకు అనుపమ గారు స్లోగన్స్ ఉంటాయి తెలుసా మీకు తెలుసా అన్న ఒకటి చెప్పండి అల్లం బెల్లం అనుపమన బెల్లం వాట్ ఇస్ యువర్ రియాక్షన్ ఫర్ దట్ అనుపమ స్టిల్ సింగిల్ సో అనుపమ వీణని తుది శ్వాసమో తాయనీ యోగేయమో నువ్వు ఎవరివో అలా ఇంతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్